గణపతి, నువ్వు నాకు కేవలం స్నేహితుడివి మాత్రమే కాదు, నాకు మంత్రదీక్షనిచ్చిన గురువువి కూడా. ఒరే గణపతి, ఒక్కటే మాట, నన్ను మీతో రాణిస్తారా లేదా? ఒరే గణపతి, నాకు భయం వేస్తోందిరా, నేను ఇంటికి వెళ్ళిపోతాను. గోదావరిని చూస్తుంటే గంగాదేవి గుర్తుకొస్తోంది. బాబాయ్ గారు, మీకేదో ఉత్తరం వచ్చింది, ఉండండి తీసుకొస్తాను. వెంటనే ఇంటికి రమ్మని ఏమంటావు మరి? వెళ్ళిపోదాం గణపతి. ఆగిపోయావేరా? లేదురా, ఆగిపోను. నా తపస్సును ఆపలేను. నువ్వింటికి వెళ్ళిపో, నేను కాశీకి వెళ్తాను. కాశీకా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునరా, నేను కాశీకే వెళతాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరేరా, జాగ్రత్త. కాశీ విశ్వేశ్వర, ఎప్పటికయ్యా నీ దర్శన భాగ్యం మా కలుగు చేస్తావు? అమ్మయ్యా శంకర, కాశీ విశ్వేశ్వర, ఎప్పటికయ్యా నీ దర్శన భాగ్యం మా కలుగు చేస్తావు? ఈ లెక్కను నడిస్తే మరో పక్షం రోజులు పడుతుంది కాశీకి. అవునవును, ఆ మాత్రంలో చేరితే దన్నిలమే అనుకోండి. అంతే అంతే. అయ్యా, తమరు కాశీయాత్రలో ఉన్నారా? అవునండి. తమరు? నేను కూడా అదే ఆశతో బయలుదేరానండి. ఆహా, మరింకే?
ముగ్గురికి నలుగురు తోడయ్యాం. మాట మీద మాట, అంగ మీద అంగ ఆడుతూ పాడుతూ కాశీ చేరుకోవచ్చండి. అదృష్టవంతుణ్ణి, మీ సహచర్యం దొరికింది. దానికేముందండి, బాటసారులం, ఒకరికొకరు తోడు అంతే. అష్టాచెమ్మ ఆడదాంరా అబ్బాయి, గవ్వల్తి అప్పుడే నీకు నిద్రేంట్రా. అలాగే లేరా. అయ్యా తమరు చెయ్యేస్తారా? తప్పకుండాను. మీరు మా పంతులు గారి అరుగు మీద కూర్చున్నారు? మేం కాశీయాత్రకు వెళ్తున్నామండి, దారిలో సేద తీరుదామని ఇక్కడ కూర్చున్నాం. అలాగా వెళ్ళిరే. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులా నౌరాయణగా నోరూరగ చెవులు పుట్ట నుడివెద సుమతి. ఆ అయ్యా, ఇది మా అబ్బాయి జాతకం, వివాహం చేయాలనుకుంటున్నా. ఆహా, ఇది కాస్త మీరు చూసి. అలాగే. ఇది ఈ లెక్క ప్రకారం అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మురగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి. పంతులు గారు, నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. ఇవి మా అబ్బాయిల జాతకాలు. శాస్త్రి గారు. అయ్యా. అబ్బే, మీ పెద్దబ్బాయి జాతకంలో ఈ ఏడాది వివాహయోగం లేదండి. శుక్రదృష్టి సరిగా లేదు మరి. కానీ ఇదిగో, ఇది చూశారు, మీ రెండో వారి జాతకంలో వివాహయోగం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సుమండి. పెళ్ళెప్పుడు చేస్తావా అని ఉరి ఉరిమి చూస్తున్నాడు శుక్రుడు. అదేమిటండి, పెద్దవాడికి పెళ్లి చేయకుండా చిన్నవాడికి పెళ్లి ఎలా చేస్తామండి? అదేనండి మరి జాతకంలో ఉన్న చమత్కారం. మనం లౌకికంగా ఎన్నో అనుకుంటామా, తీరా జాతకాలు చూస్తే మరో రకంగా సాక్షాత్కరిస్తుంది. అది అంతే. నా మొహంలా ఉంది ఫలితం. ఏమిటబ్బా అన్నా? నా మొహంలా ఉంది ఫలితం అన్నాను. ఏది నీ అష్టాచెమ్మ ఫలితమా? నా అష్టాచెమ్మాకి గవ్వలు బాగా పడ్డాయి. తమకే గ్రహాలు సరిగ్గా కలిసినట్టు లేవు. మళ్ళీ ఒకసారి చూడండి. నా ఫలితాలకే వంక పెడతావు? అయితే నువ్వు చెప్పు చూద్దాం. దానికేం భాగ్యం? అయినా అంతగా చూడడానికేముంది అందులో? ప్రశ్న చాలదు, జాతకం అంతా చూడాలా? అయ్యా పంతులు గారు, ఇప్పుడు నడుస్తున్న హోర ప్రకారం మీ పెద్దబ్బాయికి వివాహం మరో 3 నెలల్లో ఖాయం. మీ చిన్నబ్బాయికి మాత్రం మరో 2 ఏళ్ల దాకా ఆ యోగం లేదు. కావాలంటే ఆ జ్యోతిష పండితుల్ని, ఆ శుక్రుడితో పాటు గురువును కూడా చూడమనండి. ఒంటికంటి శుక్రుడితో చూస్తే ఒంటికంటి ఫలితాలే వస్తాయి. మా ఆతృత కొద్దీ తమరిని ఇబ్బంది పెట్టాం.
తమరి ఊరు పేరు తెలుసుకోవాలన్న ఇంగితం కూడా మర్చిపోయాం. దానికే ఉందండి, మనిషి ఆతృత అంతే, అలాగే ఉంటుంది. భవిష్యత్ తెలుసుకోవాలనే ఆరాటం సహజం. మన చేతుల్లో ఏమీ లేకపోయినా, భవిష్యత్తును మార్చే శక్తి లేకపోయినా, అదే ఆసక్తి. అంతా శుభమే జరుగుతుందనే ఆశ అంతే. బాగా చెప్పారు. అంతేకదా మరి, ఇంతకీ తమరి నామధేయం చెప్పనేలేదు. పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి. ఊరు విజయనగరం దగ్గర కలువరాయి గ్రామం. మన ప్రాంతమే, ఈ టెక్కలికి కూడా దగ్గరే. అయ్యా, తమరు కొన్ని రోజులు మా ఇంట విడిది చేయాలి, కాదనకూడదు. మన్నించండి పంతులు గారు, నేను కాశీకి వెళ్లాలని బయలుదేరాను. ఈ ఇంటి అరుగుపైనే శుభసూచకంగా ఇరుగో ఈ కాశీయాత్రికులు కూడా దొరికారు. మీ మాట కాదంటున్నందుకు మన్నించండి. సరే, తమ సంకల్పానికి నేనెందుకు అడ్డుపడాలి? అలాగే కానివ్వండి, బాగా పొద్దుపోయింది, ఇక విశ్రమించండి. అలాగే. ఇదిగో అబ్బాయి. అయ్యా. నువ్వు రేపు కనిపించు, ఆయన చెప్తాను. అలాగే శాస్త్రి గారు. నారాయణతే నమో నమో, గోవింద హరి నమో నమో. ఏమీ లేదు శాస్త్రి గారు, పక్కన నందిగ్రామంలో నాకు కాస్త పని ఉంది, మీతో కలిసి వస్తే నాకు కలిసి వస్తుందని బయలుదేరాను అంతే. అయ్యో, దానికేం భాగ్యం, పదండి కలిసే వెళదాం. ఇక్కడ మీరు సంధ్యావందనాలు పూర్తి చేసుకుని రండి. అక్కడ ధర్మశాల ఉంది, అక్కడ మీరు బస చేయండి, సౌకర్యంగా ఉంటుంది. మరి నేను వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళి రండి. శుభం భవతు. శాస్త్రిగారు, శాస్త్రిగారు, తమరేనా? రాత్రి కలలో కనిపించిన మహానుభావులు. అయ్యా నమస్కారం, రండి, దయచేయండి బాబు, రండి, రండి బాబు. అయ్యా, తమరెవరో నేను ఎరుగను. నేను తమకు కలలో కనిపించడం ఏమిటి? అయ్యా, రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక ఏనుగు మా ధర్మశాలలో ప్రవేశించి మనుష్యాకారాన్ని పొంది మా మిత్రుడు ఆరోగ్యాన్ని గురించి నన్ను ప్రశ్నించి నరాకృతిని ధరించి మళ్ళా వెళ్ళిపోయింది. ఆ నరాకృతిని ధరించినటువంటి ఆ మానవుడు అచ్చం మీలాగే ఉన్నాడు. మీరే ఆ మహానుభావుడు. అయ్యా,
ఇంతకీ తమ పేరు గణపతియేనా? విచిత్రముగానున్నదే, నా పేరు గణపతియే. ఇందులో విచిత్రమేముంది స్వామి? అంతా పరమాత్ముడు ఆ గజానన లీల. అయ్యా దయచేయండి, మీ వసతి భోజన సౌకర్యంలో సర్వము సిద్ధంగానే ఉన్నాయి. దయచేయండి మహానుభావ, దయచేయండి. దయచేయండి, దయచేయండి బాబు. శాస్త్రి గారు, ఇందాక మీకు వచ్చిన కళ గురించి చెప్పారు. కళలో కనిపించిన ఏనుగు నరాకృతి ధరించి మీ మిత్రుని ఆరోగ్యమును గురించి ప్రశ్నించిందన్నారు. ఏమైనది మీ మిత్రునకు? ఏం చెప్పమంటారు? నా మిత్రుడు కృష్ణమనాయుడు బహు సజ్జనుడు. ఈ ధర్మశాలను నెలకొల్పి నిర్వహిస్తున్నవాడు కూడా అతడే. ఎంత సజ్జనుడైతే మాత్రం ఏం లాభం? ఆయనకి సంతానం లేదు, అందువల్ల ద్వితీయ వివాహాన్ని చేసుకున్నాడు. ఈ కాలంలో ఇది సహజమే కదా. కానీ వివాహమైన కొద్ది రోజులకే అంతుచిక్కని రుగ్మత చేత బంసాన పడ్డాడు. వైద్యులకు అలవి కావటం లేదు, జ్యోతిష్కులకు అంతుచిక్కటం లేదు, మంత్రవేత్తలకు అసలు సాధ్యమే కావటం లేదు. అదేమిటి శాస్త్రి గారు, వైద్యానికి జ్యోతిష్యానికి తప్పితే మంత్రానికి అలవి కాని వ్యాధి ఏముంటుంది? ఆశ్చర్యంగా ఉంది. సమయానికి భగవంతుడు పంపించినట్లుగా వచ్చారు. చిన్నవారైన చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను. మా కృష్ణమనాయుడు ఏదో అలా మంచం మీద పడి ఉన్నాడు, రోగార్తుడై ఉన్నాడు. ఒక్కసారి తమరు వచ్చి చూడకూడదు? మీరు కొంచెం పెద్ద మనస్సు చేసుకొని. అయ్యయ్యో, అదేమిటి శాస్త్రి గారు, పెద్దవారు అంత బ్రతిమాలాలటండి? నేర్చిన విద్య ఇతరులకు ఉపయోగపడకపోతే వ్యర్థమే కదటండి. పదండి, ఆయన్ని చూద్దాం. నాకు చేతనైనంత, భగవంతుడు అనుగ్రహించినంత తప్పకుండా చేద్దాం. రండి. సుశీల, మంచి తీర్థం తీసుకురామ్మా. తెస్తున్నానక్క. అచ్యుతరామశాస్త్రి గారు వచ్చారు, తమర్ని చూడాలంటున్నారు. రమ్మను. అయ్యా నమస్కారం. అయ్యా కృష్ణమనాయుడు గారు నమస్కారం. కూర్చోండి. ఎలా ఉంది తమరు ఆరోగ్యం? ఏదో అలాగే ఉంది. వీరు అయ్యల స్వామియాజుల సూర్య గణపతి శాస్త్రి గారు. విజయనగర ప్రాంతం కలువరాయి గ్రామం. మహాజ్యోతిష్కులు, అంతకు మించి మంత్రశాస్త్రవేత్తలు.
వీరిని ప్రార్థించి మిమ్మల్ని చూడబడి ఒక్కసారి తీసుకొచ్చారు. శాస్త్రి గారు, మీ పిచ్చి గాని ఇది కుదిరే జబ్బేనా? ఎంతమంది వైద్యులయ్యారు, మరెంతమంది జ్యోతిష్కులయ్యారు, ఎంతోమంది మంత్రవేత్తలయ్యారు. వదిలేయండి, వారిని ఎందుకు ఇబ్బంది పెడతారు? అలా కాదు నాయుడు గారు, ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఈ పైన జరగబోయేది మరో ఎత్తులు. నాకు ఆ నమ్మకం ఉంది. ఒక్కసారి జాతకం తెప్పించండి, చూస్తే నష్టమే వచ్చింది. అవునండి, ఎవరి నోట ఏ మహత్యం ఉందో ఎందరో అయ్యారని మీరే అన్నారు. అంతగా కాకపోతే వారితో మరొక్కరు. పోయిందే ఉంది, కాదనకండి. అవునండి, అక్కయ్య చెప్పింది నిజం. శాస్త్రి గారు అంత నమ్మకంగా చెప్తుంటే కాదంటారేంటి? ఆయన మన మంచి కోరేవారు. సరే, ఇంతమంది చెబుతుంటే కాదనేది ఏముంది, అలాగే కానివ్వండి. సుజాత, ఆ జాతకాలు పట్టుకురా. వెళ్ళు.